ఉద్యోగులు వాస్తవానికి రాష్ట్ర విభజన జరిగిపోయి ఆరేళ్ళు అయిపోయింది తర్వాత ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ వెళ్ళిపోయి కూడా దాదాపుగా మూడు వేలు మూడు నాలుగేళ్ళు అయిపోతుంది అక్కడ నుంచి ఇప్పటికీ కూడా హైదరాబాద్కి అమరావతికి మధ్యన టూర్ నడుస్తూనే ఉంది నాలుగు వందల మంది ఉద్యోగులు ప్రతీ నెలా కూడా ఇటు హైదరాబాద్ వచ్చి వెళ్తున్నారు ఈ కరోనా ఎఫెక్ట్ టైంలో ఉద్యోగులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్ట్రక్ అయిపోయారు ఎప్పుడైతే జనత గారు అంటే శనివారం పూట వస్తారు వాళ్ళు శుక్రవారం సాయంత్రం వచ్చేస్తారు శని ఆదివారాలు ఇక్కడ ఉండి సోమవారం బయలుదేరతారు పొద్దున మధ్యాహ్నానికి అక్కడికి చేరుతూ ఉంటారు అట్లాంటిది ఇక్కడ ఆదివారం పూట జనతా కర్ఫ్యూ పెట్టడంతో ఇక్కడ ఆగిపోయారు ఆ జనతా కర్ఫ్యూ తర్వాత మళ్ళీ లాక్డౌన్ అని అనౌన్స్ చేసేయడం తెలంగాణలో అటు పక్కన ఆంధ్రప్రదేశ్లోనూ లాక్డౌన్ ఆ తర్వాత కేంద్రం లాక్డౌన్ దాంతో ఎక్కడోళ్ళు అక్కడే ఉండిపోయారు ఈవెన్ ప్రభుత్వం కూడా ఒప్పుకుంది దాంతో ప్రభుత్వ ఉద్యోగులను కూడా పూర్తిగా ఉండాల్సిన పని లేదని చెప్పడంతో స్ట్రక్ అయిపోయిన వాళ్ళు అక్కడే ఉండిపోయారు ఎట్టకేలకు ఇప్పుడు హైదరాబాదులో చిక్కుబడ్డటువంటి నాలుగు వందల మంది ఉద్యోగులు అమరావతికి చేరుకున్నారు వాళ్ళందరికీ ప్రత్యేక అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం అక్కడి నుంచి చివరికి నీలం సాహ్ని గారు ఇక్కడ సోమేష్ కుమార్ గారికి లెటర్ రాయడం ఆ లెటర్కి సంబంధి స్పందించినటువంటి సోమేష్ కుమార్ గారు ఇద్దరు చీఫ్ సెక్రటరీలు మాట్లాడుకున్న తర్వాత ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఇక్కడి నుంచి వాళ్ళని అక్కడికి బార్డర్లో దాటించాలని ఈవెన్ అక్కడ కూడా థర్మల్ స్క్రీన్తో డైరెక్ట్గా ఉద్యోగాలకు మళ్ళీ అక్కడ అందరికీ టెస్టులు చేసి లేకపోతే క్వారంటైన్ చేయకుండా నేరుగా విధుల్లోకి హాజరయ్యే విధంగా ఆదేశాలు ఇచ్చారు దీని అంటే ఇప్పటికి కూడా జరుగుతున్నటువంటి అంటే ఆంధ్రాకి తెలంగాణకి మధ్యన ఇంకా లింక్ అయ్యినే కంటిన్యూ అవుతున్నటువంటి పరిణామాలకి సాక్ష్యం